మంచిర్యాల బడిలో 15 మందికి కరోనా టెస్టులు చేయక 12 మంది ఉపాధ్యాయులు వంటవారు ఒక విద్యార్థినికి నిర్ధారణ అయితే ఇక కరీంనగర్లోని 2 పాఠశాలల్లో 1 టీచర్లకు 1 విద్యార్థికి వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అయితే పాఠశాలలో ఇప్పటివరకు ఎంతమందికి కరోనా సోకింది? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ఇప్పటికి దాదాపు నిన్న 4 ఏదైతే కరీంనగర్ జిల్లాలోని ఇటు కార్ఖానాగడ్డ కానీ కత్తిరికాలను కానీ ఈ ఏరియాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో మాత్రం దాదాపు 4 ఉపాధ్యాయులకు అదేవిధంగా 3 విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మాత్రం ఈ స్కూళ్లలో మాత్రం టెస్టులు కొనసాగుతున్నాయి. అన్ని విద్యార్థులను మాత్రం చూడండి, అందరికి ఏదైతే కరోనాకు సంబంధించిన టెస్టులు మాత్రం ఇప్పుడు కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే దాదాపు ఇప్పటికే ఇటు జగిత్యాల జిల్లా కానీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు కూడా రావడం జరిగింది. అయితే పెద్దపల్లి జిల్లాలో చూస్తున్నట్లయితే టోల్ గేట్ వద్ద మాత్రం 10 మంది అందులో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా జగిత్యాలలో కూడా 1-3 విద్యార్థులకు కూడా రావడం జరిగింది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే మాత్రం ఈ 2వ దశకు సంబంధించిన కరోనా కేసులు మాత్రం మళ్ళీ ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కరోనా కేసు ఏదైతే కరీంనగర్ జిల్లాలో మొదటి ఈ రోజుకు సంవత్సరం కూడా పూర్తయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళీ 2వ దశ కూడా ఈ రావడంతో మాత్రం ఇక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులను స్కూల్కు వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో మాత్రం విద్యార్థులు స్కూల్లో కూడా రావడంతో ఇటు ఉపాధ్యాయులకు కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో మాత్రం పిల్లలను స్కూల్కు పంపించాలంటే మాత్రం భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికీ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఈ కరోనాకు సంబంధించిన టెస్టులు చేసిన తర్వాత మాత్రం రిపోర్టులు రావడం కూడా ఆలస్యంగా మారింది. అదేవిధంగా ఏదైతే ఆర్టీపీసీఆర్ అదేవిధంగా ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి మాత్రం టెస్ట్ చేయించిన తర్వాత వాళ్లకు ఎలాంటి మెసేజ్లు కూడా రాకపోవడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి. అంతేకాకుండా వారికి ఒక లింక్ కూడా రావాల్సి ఉంటుంది. ఏదైతే ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ చేయించిన తర్వాత ఒక లింక్ రావాల్సి ఉంటుంది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మాత్రం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి మాత్రం ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒకవేళ వేరే నెగటివ్ వచ్చిన వారికి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో మాత్రం వాళ్ళు తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. వారికి అసలు పాజిటివ్ వచ్చిందా కరోనా నెగటివ్ వచ్చిందా అనే విషయంలో మాత్రం ఎటువంటి తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో మాత్రం ఏదైతే సివిల్ ఆసుపత్రికి వెళ్ళినా కానీ అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇప్పటికైనా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే టెస్టులు చేయించుకున్నప్పుడు ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్టులు ఒక మెసేజ్ ద్వారా లింక్ రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మాత్రం చాలా మందిలో అపోహలు అనుమానాలు ఉండడంతో మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు మాత్రం ముందుకు చాలా మంది వ్యక్తులు ముందుకు రావడం లేదు. దీనిపైన ఇటు వైద్య శాఖ మాత్రం దీనిపైన ఒక స్పష్టంగా దీనికి సంబంధించిన విషయాలు ప్రజలకు వెల్లడించే అవకాశం వెల్లడించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. కొంతమందికి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మాత్రం కొంతమందికి జ్వరాలు రావడం అదేవిధంగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావడంతో మాత్రం మళ్ళీ వారికి ఏమవుతుందనే భయంలో కూడా వ్యాక్సిన్ వేసుకోవడం కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం అయితే ఈ విద్యార్థులకు నిన్న ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో మాత్రం స్కూల్ కు పంపాలంటే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి. నిన్న జరిగిన టెస్టులో దాదాపు 200 పైగా కూడా విద్యార్థులకు టెస్టులు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా రావాల్సి ఉన్నది. ఆ విషయంలో మాత్రం వారి పిల్లల తల్లిదండ్రులు మాత్రం భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.